ప్రైజ్ దలో వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. దేవుడు మనకు ఈ దినం ఇచ్చినటువంటి కృపావార్త ఏమిటంటే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించి వారిలో ప్రతివానిని బహిరంగంగా నశింపజేయుటకు వారికి దండన విధించువాడనియో నీవు తెలుసుకొనవలెను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ముఖ్యంగా ఈ వాక్యంలో మనం గ్రహించవలసింది ఏమిటంటే ఆయన తన నిబంధనను స్థిరపరచువాడు, 1000 తరముల వరకు కృపచూపువాడు, ఇంకొకటి ఏమంటే నమ్మదగిన దేవుడు. ఎంత గొప్ప వాక్యము! అయితే ఈ వాక్యానికి ఒక నిబంధన ఉన్నది. అదేంటంటే తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి, అలాంటి వారికి ఈ యొక్క నిబంధన స్థిరపరుస్తాడు. దేవుడు ప్రతిసారి కూడా మానవులతో ఒక నిబంధనను కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడైతే దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో ఒక నిబంధనను చేసుకున్నాడు. ఆ నిబంధనను అంగీకరించి, ఆ నిబంధన ఏంటంటే తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించాలి. వారు అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే కృప చూపిస్తాడు, 1000 తరముల వరకు కృప చూపిస్తాడు, తన నిబంధనను స్థిరపరుస్తాడు, నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. అంతేకాకుండా ఆయన ఎల్లప్పుడూ కూడా తనని వారిని తన తోడుగా ఉండి వారిని ప్రేమించేటువంటి దేవుడు. మరి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని నా స్వకీయ జనమని ఏర్పాటు చేసుకున్నాను, మీరు ప్రతిష్ఠిత జనంగా నేను అనుకున్నాను, నేను భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి నిన్ను నాకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అని ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నాను, ఎందుకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటే మీరేమన్నా విస్తార జనమని అనుకుంటున్నారా? కాదు, ఎందుకంటే లోకంలో ఇంకా చాలామంది జనం ఉన్నారు, వారందరికంటే మీరేమి ఎక్కువ ఏం కాదు, మీరు తక్కువ జనమే. అయినా కూడా ఇశ్రాయేలీయులను నేను నా స్వకీయ జనమని ఎంచుకున్నాను, కాబట్టి మీరు మిమ్మల్ని నేను ప్రతిష్ఠిత జనంగా ఎంచుకున్నప్పుడు మీరు నాకు మీతో నేను నిబంధన చేసుకున్నప్పుడు మీరు నాకు నా ఆజ్ఞలను గైకొంటూ నాకు విధేయులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యము మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది, మనకెంతో నిశ్చయతను ఇస్తుంది. దేవుణ్ణి మనము అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుని నమ్మితే మాత్రం ఆయన మనకు చేసేటువంటి ప్రతిదీ కూడా ఎంతో, మనము ఆయనను విశ్వసిస్తే అది సరైనది, మనకు తగినది, మనల్ని బాగు చేసేదే కానీ నశింపజేసేది కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. దేవుడు మనకు దూరంగా లేడు, దేవుడు మనతో ఉన్నాడు, మనకు చాలా దగ్గరగా ఉంటూ మనము రోజు ఎదుర్కొనేటువంటి ప్రతి సవాలును కూడా, సవాలు ఎదుర్కొనే సమయంలో కూడా ఆయన మనతో ఉంటున్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు, అందుకే కదా మనల్ని సృష్టించాడు. తాను సృష్టించిన వారి పట్ల దేవునికి ప్రేమ ఉండదా? తప్పకుండా ఉంటుంది కదా. తల్లిదండ్రులకు తాము కన్నా బిడ్డలంటే ఎంత ప్రేమ ఉంటుంది! అదేవిధంగా దేవుడు కూడా తాను స్వయంగా సృష్టించినటువంటి మనలను, నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చేశాడు అన్న విషయాన్ని ఆయన ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని ఆయన మనకు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా తప్పకుండా నెరవేర్చాలని ఆయన చూస్తూ ఉంటాడు. అయితే అది మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాము. ఆయన నమ్మదగిన దేవుడని మనం తెలుసుకోవాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా తన యొక్క తాను వాగ్దానాలు ఇస్తాడు, ఆ వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. మనము ఈ వాగ్దానాలు ఎప్పటి నుంచో ఇచ్చినటువంటి వాగ్దానాలు, మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికలు, కనుకనే ఆయన ఆ వాగ్దానాలను ఇస్తాడు. అయితే ఆ వాగ్దానాలన్నింటినీ కూడా తాను నెరవేర్చాలని ఆయన ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మన పట్ల ఆయన స్థిర నిశ్చయంతో ఉన్నాడని, నమ్మకత్వంతో ఉన్నాడని, ఆయన మనకు
మనల్ని బాగు చేయడానికి, మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడని తెలుసుకునేలాగా మరి స్క్రిప్ట్ మన యొక్క లేఖనాలు మనం చదివినట్లయితే మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఆయన ప్రేమ వెలలేనిది, మితి లేనిది, సరిహద్దులు లేనిది. అది అందరికీ, అందరి వైపునకు కూడా విస్తరించబడుతూ ఉంటుంది, 1000 తరముల వరకు ఉంటుంది. ఆ కృప 1000 తరముల వరకు ఉంటుంది అంటున్నాడు. అంటే మనం మాత్రమే కాదు, మన తల్లిదండ్రుల నుంచి మనం ఎంతో కృప పొందుకున్నామని అనుకుంటాం కదా. మా తల్లిదండ్రుల వల్ల, ప్రార్థనల వల్ల మేము ఇలాగ ఉన్నాము, మా తల్లిదండ్రులు చేసినటువంటి దానివల్ల మేము ఇలాగ ఉన్నాము అని మనం అనుకుంటూ ఉంటాము. అయితే మరి మన తల్లిదండ్రులకు ఎవరు కృప చూపారు, ఆ వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు కృప చూపారు, ఇదంతా కూడా దేవునిదే కదా, దేవుని నుంచి వచ్చినదే. అది మనం గ్రహించగలిగితే మనం ఎంతో ధన్యులము. ఆ జ్ఞానము మనం కలిగినట్లయితే మనము ఆయనను నమ్మి మరి ఎంతగానో ఆయన పట్ల కృతజ్ఞత కలిగి, విధేయత కలిగి మనం జీవించగలిగితే ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానంను మనం నెరవేర్చుకోగలుగుతాము. ఆయన నమ్మదగిన దేవుడని మనం నమ్మితే ఆయన తన నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. మరి మనం చేయవలసింది మనం చేయాలి. మనం చేయడా ఒక ఇద్దరు భార్యాభర్తలు మధ్య ఉన్నటువంటి నిబంధన వంటిదే. దేవునికి సంఘానికి మధ్య ఉన్నటువంటి నిబంధన ఒక మరి పెళ్ళిలో ఆ భార్యాభర్తలు ఏ విధంగా ప్రమాణాలు చేస్తారు, ఆ విధంగానే దేవుడు మనతో కూడా ప్రమాణం చేస్తున్నాడు. అంటే నీకు నేను ఎలాగ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో నీవు ఆయనకు అలాగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవునితో ఉన్నటువంటి ఆ స్థిర నిబంధనను మనం ఎల్లప్పుడూ మరి కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మనం దానిని అనుసరించి నడుచుకోవాలి కదా. మరి ఆ విధంగా చేయాలంటే మనం దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉంటేనే ఆ విధంగా చేయగలం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మనము తాను నమ్మదగని వారము అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియు చేయలేడు. తనను అంగీకరించిన వారి చెయ్యి ఎప్పుడు కూడా ఆయన విడనాడడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు, మనల్ని తన దత్తపుత్రులుగా చేసుకొని ఉన్నాడు. ఎప్పటికీ కూడా విడనాడడు, ఎప్పటికీ కూడా ఎడబాయడు. నీ అవసరతలన్నింటినీ కూడా ఆయన తీరుస్తాడు. మన జీవితాల పట్ల ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఉన్నతమైన ప్రణాళిక. ఆయన యొక్క ప్రణాళిక మనము ఎరుగము, మనము ఊహించను కూడా లేము. మనము ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వారిగా ఉన్నాము, ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాము అంటే ఎందుకు అలా జీవించగలుగుతున్నాము అని ఆలోచిస్తే అది కేవలము దేవుని ప్రేమ వల్లనే. దేవుని ప్రేమను రుచి చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తారు, ప్రత్యేకించబడి జీవిస్తారు. అందువల్లనే వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, సమాధానంగా ఉండగలుగుతారు. మనము ఆయన పట్ల నిరీక్షణ ఉంచుకుంటే, ఆయన పైన నిరీక్షణ ఉంచుకున్నప్పుడు ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు, మనకు కేడెముగా ఉంటాడు. మనము ఆయనలో సంతోషంగా జీవిస్తూ ఉంటాము. ఆయన యొక్క పరిశుద్ధ నామమును మనము నమ్ముతున్నాము. ఆయన నామంలోనే మనము ఆనందిస్తూ ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నాము. ఆ ప్రేమ మన చుట్టూ ఉండాలని మనము ప్రార్థిద్దాం. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ విడవక, ఎడబాయక మనతో ఉండాలని ప్రార్థిద్దాం. మన నిరీక్షణ ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక ఆ నిరీక్షణలో మనము స్థిరంగా ఉంటూ ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని, మరి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నమ్మదగిన దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆయనను ఆరాధించేవారుగా ఉండడానికి దేవుడు కృప చూపించాలని ప్రార్థిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. నమ్మదగిన దేవుడవు, నిత్యుడవు నాయన, సర్వోన్నతుడవు, మహోన్నతుడవు తండ్రి, నీకు వందనములు. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా, నీవు నిజమైన దేవుడవు, నీవే దేవుడవు, నీవు తప్ప ఇంకెవరు కూడా లేరు. నీవు నమ్మదగిన దేవుడవు, నిబంధనను స్థిరపరిచే దేవుడవు. నేను నమ్ముతున్నాం ప్రభా తండ్రి, మీరు ఎంతో మమ్మల్ని ప్రేమిస్తున్నారని నమ్ముతున్నాము దేవా. ఈ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకొని నిత్యము నీకు నమ్మకమైన వారుగా తండ్రి, నిన్ను
నిన్ను విడవని వారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. అవిధేయత చూపించకుండా ప్రభా మేము నీ ఆజ్ఞలను అనుసరించే వారంగా నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించే వారిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మేమంతా కూడా నీ పైన నిరీక్షణ కలిగి ఉన్నాం తండ్రి. మా ప్రభా, నీవు నమ్మదగిన దేవుడవు. మేము ఎప్పుడు కూడా దాని ఆ విషయం గురించి అనుమానం అనేది లేకుండా ప్రభా మేము జాగ్రత్తగా ఉండగలగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, మేము నమ్మదగిన వారం అయినప్పటికీ కూడా నీవు నమ్మదగిన వాడిగా ఉన్నావు. మమ్మలను మీ యొక్క స్వభావానికి విరుద్ధంగా నీవేమి కూడా చేయవు తండ్రి. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. మా ప్రభా తండ్రి, నీ పైన ఆనుకొని ఉంటే, నిన్ను ఆనుకొని జీవించగలిగే వారి మీద నీ యొక్క దయ కృప ఎల్లప్పుడూ మెండుగా ఉంటుంది. ప్రభా, మేము నిన్ను నమ్మిన వారమైతే ప్రభా, మేము ఎలాంటి పరిస్థితులలో ఉన్నాను, ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా, మా యొక్క క్లిష్ట పరిస్థితులలో, ప్రతి పరిస్థితిలో కూడా నీవు మాకు తోడుగా ఉంటావు. మాకు నెమ్మదిని, ప్రశాంతతను, సమాధానమును ఇస్తావు తండ్రి. శాంతికరమైన పరిస్థితిని మా జీవితాలలో అనుగ్రహిస్తావు ప్రభా. అందును బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి, నీవు మా దేవుడవని, నీ నమ్మదగిన దేవుడవని ప్రభా మేము నమ్ముతూ నాయన నిన్ను ప్రార్థిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. కృప చూపించండి, మా ప్రార్థనలు ఆలకించండి. ఈ దినము మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము. మా అపరాధములను క్షమించం తండ్రి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవ, మా తండ్రి, ఈ దినం మా ప్రయాణములలో, మా పనులలో తోడుగా ఉండము తండ్రి. మా ప్రభా, మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయము తండ్రి. మేము ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ, మా పని స్థలంలో మేము ఉన్నప్పటికీ కూడా తండ్రి, మేము నీకు మహిమకరంగా నాయన నిన్ను ఘనపరిచే రీతిగా మా జీవించగలుగుటకు సహాయం చేయండి. మా మాటలు, తలంపులు, మా నడక, మా ప్రవర్తన సమస్తం కూడా నీకు అనుకూలమైనదిగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, విద్యార్థులను దీవించండి తండ్రి. వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి. మంచి తెలివిని, జ్ఞానం అనుగ్రహించండి. ప్రభా, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. చదువుకుంటుండగా వారికి కావాల్సిన జ్ఞానంతో నింపి ప్రభా, చక్కగా ప్రిపేర్ అయి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా దేవ ప్రభా, వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుగ్రహించండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వారిని మీరు దర్శించండి ప్రభా. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశింపజేసి సంతోషకరమైనటువంటి చక్కటి సంతానం వారికి అనుగ్రహించి వారిని సంతోషంతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతోమంది తండ్రి నిరాశతో, స్పృహతో ఉన్నారు ప్రభా. మీరు దయ చూపించండి తండ్రి, కరుణించమని వేడుకుంటున్నాము. అప్పుల బాధలు, మరి ఆర్థిక ఇబ్బందులలో ఉంటున్నారు ప్రభా, కృప చూపించండి తండ్రి. మా తండ్రి ప్రభా, ఇంకా రావాల్సినటువంటి ఫండ్స్ వారికి రిలీజ్ కాకుండా ఉన్నట్లయితే తప్పకుండా రిలీజ్ అవునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారిని దీవించి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. అన్యాయానికి గురైనటువంటి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగున సహాయం చేయండి ప్రభా. వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను, చిన్నాలను ఆశ్రయించండి. వారికి కావాల్సిన భద్రతను, క్షేమమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభా. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, మరి ఇండ్లు అమ్ముడుపోని పరిస్థితులు, స్థలాలు అమ్ముడుపోని పరిస్థితులు ఉన్నటువంటి వారిని దయతో దీవించి వారికి కావాల్సిన సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారిని దీవించండి. వారిని లేవనెత్తండి ప్రభా. అనేకమైనటువంటి ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారిని కూడా దీవించి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని, మరి ఐసీయూలో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, వేదనా భరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. స్వస్థతనిచ్చే దేవుడు మీరు నాయన, దయ ఉంచి వారిని తాకండి ప్రభా. ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, కుటుంబాలలో ఆదరణ అనుగ్రహించండి. మా ప్రభా దేవ, మరి
తండ్రి, మా దేశం అంతటిలో కూడా నాయన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. రానున్న ఎలక్షన్స్లోనైనా సరైనటువంటి రీతిలో ఆలోచించి చక్కగా నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రజలంతా కూడా చైతన్యవంతంగా పనిచేయటకు సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, తగినటువంటి మరి నీకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ వచ్చేలాగా కృప చూపించండి తండ్రి. సమస్తం మీ చేతిలో ఉన్నది, మీరు కంట్రోల్ చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించి అందరూ కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధమును కూడా మీరు రూపుమాపమని వేడుకొంచున్నాం ప్రభా. త్వరగా ఒక మరి ప్రశాంతమైన పరిస్థితిని నెలకొల్పండి తండ్రి. సమాధానం అనుగ్రహించండి. మా తండ్రి, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానములు కలుగజేయమని వేడుకుంటున్నాము. మా దేవ, మా ప్రభా, మరి మమ్మల్ని ఒక్కొక్కళ్ళను పేరు పేరును ఆశ్రయించండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. మాకున్నటువంటి ప్రతి అనారోగ్యము, అస్వస్థత తొలగించి మేమంతా కూడా నీకు నమ్మకముగా పనిచేయటకు, సేవ చేయటకు సహాయం చేయండి. నీ వాక్యం ప్రచురించటకు సహాయం చేయండి తండ్రి. మా యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా మేము నిన్ను ప్రచురపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. నీ సేవకులను అందరినీ ఆశీర్వదించండి. నీ సేవను అంతకంతకు అభివృద్ధి చెందించండి. దేవా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాము. దుర్వ్యసనాలకు బానిసలైన వారిని తండ్రి దయచేసి విడుదలను అనుగ్రహించి అందరూ కూడా నీ వైపునకు తిరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, నీకు సమస్తము సాధ్యము. మేము మానవ మాతృలం మేమేమీ చేయలేము తండ్రి. మీరైతే సమస్తం జరిగించగలరు. కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరి సమస్యలను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను మేరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినాను నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.